ఏ సినిమా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏ సినిమా చూడకపోతే సంథింగ్ మిస్ అయ్యాను, ఇది ఎలా మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారా? అస్సలు టెన్షన్ పడద్దు, బెటర్ సబ్స్క్రైబ్ మూవీ మ్యాటర్స్. ఈ సజెషన్స్ వీడియోలో మ్యాక్సిమం ఆల్ జానర్స్ని కవర్ చేశాను, అన్ని సినిమాలు చూసేయచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే తెలుగు ఆడియోలోవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో 2 మూవీస్ తెలుగులో డబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అయిన వెంటనే పిన్నెడు కామెంట్లో అప్డేట్ చేస్తా. మరి మిగతావి అయితే వేరే లాంగ్వేజ్లోవి, బట్ లాంగ్వేజ్ ఏదైనా సబ్ టైటిల్స్ వీలైతే చాలు, ఇవి చూడడం మాత్రం మిస్ అవ్వద్దు. ఇంతకీ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే ఓ పని అయిపోద్ది. 10, శాకాహారి. ఒక కపుల్ రిలేషన్షిప్లో వచ్చిన అఫేర్ ప్రాబ్లం, ఒక చిన్న హోటల్ నడుపుకునే మన ప్రొటాగనిస్ట్ బడ్రేకి ఎక్కడ లింక్ అయింది, ఏమైంది అనేది మూవీ ప్లాట్ లైన్. మూవీ స్టార్టింగే హుక్ చేసిద్ది, ఆ తర్వాత లవ్ ట్రాక్ అయ్యాక ఇక మెయిన్ థింగ్లోకి, ప్రజెంట్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక టెన్షన్ డెవలప్ అయ్యిద్ది. ఇదే మీటర్ చివరిదాకా వెళ్ళిద్ది, అక్కడ మళ్ళీ జైన్ గ్రాఫ్ లేసిద్ది. అప్పుడు కానీ మీకు అర్థమైంది సినిమా టైటిల్ ఎందుకు అలా పెట్టారని. మర్డర్ మిస్టరీ ఎంగేజ్ చేస్తుంది, ఎమోషనల్గా కూడా ఉంటుంది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. 9, బైరీ పార్ట్ 1. లో బడ్జెట్లో తీసిన ఒక పర్ఫెక్ట్ రాయన్ రస్టిక్ మూవీ ఇది. మన హీరో లైఫ్ అండ్ పావురాల పందాల గురించి మూవీ ఉంటుంది. రానెస్తో కూడిన వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది, అంటే ఊరి గొడవలని, రౌడీలని, ఊరి పెద్దలని, మన హీరో దూకుడు, తన ఫ్రెండ్స్, తన గ్యాంగ్, తన ఫ్యామిలీ, అదర్ సైడ్ ఎమోషన్, ఫ్రెండ్స్ సైడ్ బాండ్, ఎవడిని ఎవడ వేసేస్తాడు, ఎవడిని కొడతాడు అని, ఇలా ఇవన్నీ ఒకటైతే ఇంకోటి పావురాల పోటీలు బేసిక్గా ఉంటుంది. బేసిక్గా మనకి వీటి మీద ఐడియా ఉండదు, బట్ ఇందులో మాత్రం చాలా క్లియర్గా చెప్తారు అసలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా నిర్వహిస్తారు, ట్రైనింగ్ రూల్స్ ఎలా పెంచుతారు, ఎలా చూసుకుంటారు, బైరి వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ 2 థింగ్స్ సినిమాని 1 నిమిషం కూడా బోర్ కొట్టనేయకుండా చేస్తాయి. మధ్యలో లవ్ ట్రాక్ ఒక 5-10 మినిట్స్ పక్కన పెడితే మిగతాదంతా ఎంగేజ్ చేస్తుంది. మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. 8, మడ్గాం ఎక్స్ప్రెస్. బాలీవుడ్ కామెడీ మూవీస్లో యాక్ట్ చేసిన కొనల్ ఈ మూవీతో డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదివరకు చూసుకుంటే సేమ్ గోవా థీమ్ మీద వచ్చిన రాజన్ డీకేస్ గో గోవా గాన్లో హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్గా కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక మడ్గాం ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే, 3 ఫ్రెండ్స్ గోవాకి ప్లాన్ చేయగా ఒక మిస్టేక్తో వరుసగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడం చుట్టూ మూవీ రివాల్వ్ అవుతుంది. బేసిక్గా హ్యాంగ్ ఓవర్ లాంటి ఒక బడ్డీ కామెడీ ఫిల్మ్ ఇది. అదే కాకుండా ఇంకొన్ని బాలీవుడ్ మూవీ రెఫరెన్సెస్ని కూడా చూడొచ్చు. ఇక కామెడీ అయితే కరెక్ట్గా పేలుతుంది, అవుట్డేటెడ్ కామెడీలా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎక్కడ బోర్ కొట్టనేయకుండా ఫన్ రైడ్లా వెళ్తుంది మంచి పేసింగ్తో. ఇంకో ప్లస్ పాయింట్ కాస్టింగ్, అందరికీ వాళ్ళకి తగ్గ రోల్స్ దక్కయ్యి విలన్స్ గ్యాంగ్ కూడా, ఎస్పెషల్లీ మెండోజా బాయ్ది. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, వదలద్దు. 7, మంకీ మ్యాన్. ఈ సినిమాని ఇండియాలో బ్యాన్ చేశారు. ఎందుకు ఏంటి అని అడిగితే, కల్చరల్ థింగ్స్ అండ్ పొలిటికల్ రెఫరెన్సెస్ అని కొంతమంది అంటారు, మరికొంతమంది ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ అని అంటారు. మూవీ ఎలక్షన్కి 4 రోజులు ముందు రిలీజ్ అయ్యే టైం కావడం, మేబీ కొంతమంది పొలిటికల్ రెఫరెన్స్ చేశారని, ఇలాంటి థింగ్స్ ఏమన్నా ప్రాబ్లం అయ్యి పాలిటిక్స్ వల్ల గొడవలు అవుతాయేమో అని బ్యాన్ చేశారని నా ఫీలింగ్. ఇదంతా పక్కన పెడితే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ, యాక్షన్ దద్దరిల్లిద్ది. నాకు కొంత సెకండ్ హాఫ్లో 20 మినిట్స్ ల్యాగ్ తప్పితే మిగతా మూవీ అంతా సూపర్ ఎగ్జైటింగ్ అనిపించింది. ఇంటర్వెల్ చేజ్ అయితే హైలైట్ ఉంటుంది, రన్ మ్యాన్ రన్ అన్నట్టు. అలాగే బ్లడీ యాక్షన్ని హ్యాండిల్ చేసిన వే ఎక్స్ట్రీమ్ అండ్ గోరీగా ఉంటుంది. అది చివరి యాక్షన్ చూస్తే చెప్పచ్చు. మరి ఎక్కడ చూడాలి అంటే ఇండియాలో బ్యాన్ చేశారు, సో ఎక్కడ చూడాలో మీకు తెలుసు. 6, ప్రాజెక్ట్ జెడ్. 2017 మాయావన్ మూవీని తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ కింద డబ్ చేయడం జరిగింది. ఈ మూవీ ఆ టైంలోనే థియేట్రికల్గా రిలీజ్ అయింది, బట్ ఫస్ట్ షో తర్వాత షోస్ ఆపేశారు. ఇదివరకు ప్రాజెక్ట్ జెడ్ ఒక సైట్లో ఉండేది, బట్ ఇప్పుడైతే ఆహాలో అఫీషియల్గా స్ట్రీమింగ్ అవటం స్టార్ట్ అయింది. ఒక యునీక్ అండ్ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది, అలాగే అండర్ రేటెడ్ మూవీ కూడా. ఇందులోని కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, నేను బేసిక్ ప్లాట్ లైన్ కూడా చెప్పట్లేదు అందుకనే, అప్పుడే మీకు ఆ కిక్ వస్తుంది. ఏం జరుగుతుందో చెప్పడం కష్టం, సైఫై పాయింట్ని కాస్త అడ్వాన్స్డ్గా ఆలోచించి తీసిన మూవీ ఇది. ఈపాటికే కొంతమంది చూసే ఉంటారు, స్టిల్ ఇంకా చూడలేదా, ఆహాలో తెలుగులో ఉంది, చూసేయండి. డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ కాస్త అటు ఇటుగా ఉంటుంది, బికాజ్ మూవీ టీమ్ ఆ టైంలో ఏదో ప్రాబ్లం వచ్చి చాలాసార్లు డిలే చేశారు రిలీజ్ని, మేబీ ఇందువల్ల అయి ఉండొచ్చు. ఇలా కలర్ ఎడిటింగ్, రీషూట్ సీన్స్ ఇవి కుదరలేక వదిలేశారనుకుంటా. అదేం పెద్ద ప్రాబ్లం రాదు, రైటింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మెయిన్గా, సో మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించి సీక్వెల్ కూడా త్వరలో రాబోతుంది. 5, మంజుమెల్ బాయ్స్. ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటే ఇదేనేమో అనిపించే కొన్ని మూవీస్లో ఇది ఒకటి.
అలాంటి ఫీలింగ్ అండ్ వైబ్స్ ఇస్తుంది ఈ రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ సర్వైవల్ థ్రిల్లర్. కేరళకు చెందిన ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొడైకెనాల్కి ట్రిప్కి ప్లాన్ చేసి వెళ్తారు. అయితే డెవిల్స్ కిచెన్గా పిలువబడే గునా కేవ్స్ దగ్గర స్టోరీ ఒక డార్క్ టర్న్ తీసుకుంటుంది. ఇది 2006లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఇందులో రెండు హైలైట్స్కి నిలుస్తాయి. ఒకటి ఫ్రెండ్షిప్, ఇది ఎమోషనల్ అయ్యేలా చేసేది. ఫస్ట్ నుంచే దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తారు, ఇంకా ఆ పర్టికులర్ ఈవెంట్ దగ్గర హై అయ్యేలా చేస్తారన్నమాట. ఇంకోటి ఇంటెన్స్ సర్వైవల్ థింగ్, పైకి చిన్నగా కనిపించే లోతైన లోయలో పడిన వెంటనే లోపల ఏమైంది, అసలు ఆ వ్యక్తి ఉన్నాడా పోయాడా, అండ్ అలాగే లాస్ట్ 40 మినిట్స్ సినిమా ఇంకా గ్రిప్పింగ్గా మారుతుంది. స్టార్టింగ్ 30 మినిట్స్ స్లో నెరేషన్ ఉంటుంది, ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో కూడిన నెరేషన్ వస్తుంది. డెవిల్స్ కిచెన్ అయిన గునా కేవ్స్ మనతో గేమ్స్ ఆడుకుంటుంది అని ఇలా ఉంటుంది సీన్స్. ఈపాటికి అందరూ చూసే ఉంటారు, స్టిల్ ఇంకా లేదంటే మూవీ అయితే తెలుగులో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. నంబర్ 4, 8 AM మెట్రో. మెట్రోలో ఇద్దరు స్ట్రేంజర్స్ అనుకోకుండా మీట్ అవుతారు ఒక ఇన్సిడెంట్ ద్వారా. దాని తర్వాత వాళ్ళ డైలీ రొటీన్, వాళ్ళు కలుసుకోవటం, కన్వర్జేషన్స్, అండ్ ఆ ఈవెంట్ వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని దానిలా ఎలా అయ్యింది, ఇదంతా సినిమాలోనే చూస్తారు మీరు. బేసిక్గా ఫీల్ గుడ్ ఒక ఎత్తు, బట్ ప్యూర్ ఎమోషనల్ ఇంకో ఎత్తు. అదే ఈ సినిమా ఇచ్చింది. హీలింగ్ ఇన్ లైఫ్పై ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ అండ్ హార్ట్ మెల్టింగ్ మూవీ అని చెప్పొచ్చు. కన్వర్జేషన్స్ లైఫ్లో ఏదో నేర్పిస్తున్నాయి అనేలా, ఇంకా వినాలి అని ఇలా ఉంటే ఇంకా లాస్ట్ 30 మినిట్స్ మామూలుగా టచ్ చేయదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది మూవీ. ఎస్పెషల్లీ ప్రతి క్యారెక్టర్లోని ఎమోషన్ టూ హై ఉంటుంది. ఎమోషన్ సర్ఫేస్ లెవెల్లో ఉంటే కష్టం నాకు, ఇది మాత్రం డీప్గా వెళ్ళిద్ది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మేబీ కొంతమంది గెస్ట్ చేయొచ్చు, బట్ నేను అస్సలు గెస్ట్ చేయలేదు. కన్వర్సేషన్స్తో హ్యాపీగా అయిపోతుంది అనుకున్నా, అట్లాంటిది లాస్ట్ థింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్తాను. మేబీ అందువల్లే అనుకుంటా స్ట్రాంగ్ అవడానికి రీజన్, ఇది యాక్చువల్లీ తెలుగులో తీయాల్సిన మూవీ, బట్ మన దగ్గర ఎవరు ఒప్పుకోలేదని మల్లేశం మూవీ ఫేమ్ డైరెక్టర్ రాజ్ రచ్చకొండ హిందీలో తీశారు. ఎనీవే మూవీ అయితే Zee5లో ఉంది, తప్పకుండా చూడండి. నంబర్ 3, ఎగ్జూమా. ఇలాంటి మూవీస్ ఒకంత నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. పైకి చెప్పడానికి హారర్ థ్రిల్లర్ అని అంటాం కానీ ఇట్స్ ఎ బిట్ డిఫరెంట్ ఉంటుంది. హారర్ ఇంపాక్ట్ అనేది భయపెట్టాలి అనే జంప్ స్కేర్స్ లాంటివి కాకుండా ఒక డిఫరెంట్ కల్చరల్ థింగ్స్ తీసుకొస్తారు. అంటే మనిషి చనిపోయాక పోడ్చడం, కొన్ని మంత్రాలతో పెట్టడం, ఆత్మ ఆవహించేవి, రకరకాల మార్గాలు, ఇవి ఒక్కొక్కరి ఆచారం ప్రకారం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాని తీసుకుంటే గొయ్య దొవ్వే ముందు ఒక కార్యం చేస్తారు, క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది, మనం ఎప్పుడూ చూడని దానిలా ఉంటుంది. అలాంటివి ఇలాంటి సినిమాల్లో ఉంటాయి, అవే పిచ్చెక్కిస్తాయి, సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. చెయ్యకూడదు తప్పు చేసావు, నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని ఉంటాయి. ఒక డబ్బున్న ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావటం మొదలవుతాయి. అందుకోసం పారానార్మల్ ఎక్స్పర్ట్స్ టీమ్ని పిలుస్తారు. వాళ్ళు పూర్వీకుల సమాధి తీసి కొన్ని కార్యాలు చెయ్యాలి అని అంటారు. అయితే రాంగ్ గ్రేవ్ని తొవ్వి చిక్కులో పడతారు. ఏంటది, ఇదంతా మీరు సినిమాలోనే చూడాలి. అట్మాస్ఫియరే సగం లాగేసిద్ది, మరో సగం కొత్తగా జరిగే వాటి వల్ల వచ్చే టెన్షన్ బేస్డ్ హారర్ థింగ్స్. ఇలా సినిమా అంతా వేరే మూడ్లోకి తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది. ఇండియాలో మొన్న మధ్య థియేటర్స్లో కూడా రిలీజ్ అయింది, స్ట్రీమింగ్ అయితే అవుట్ సైడ్ ఇండియా వచ్చేసింది, త్వరలోనే ఇండియన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా వస్తుంది. అంతలోపు వెయిట్ చేయలేమంటే నాలాగే ఏం చేయాలో మీకు తెలుసు. నంబర్ 2, బ్లింక్. డెఫినెట్లీ ఈ బ్లింక్ విల్ బ్లో యువర్ మైండ్ అనేలా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్, అలాగే డాట్ కనెక్షన్స్, అండ్ ఇంకోటి దాని పేరు చెప్పట్లేదు, చెప్తే మ్యాక్సిమం థింగ్స్ రివీల్ అయ్యి ఇవి మాత్రం పిచ్చెక్కిచ్చి హైలైట్ అవుతాయి మూవీ మొత్తంలో. చెప్తున్నా కదా స్టార్ట్ చేసేయండి, వెళ్ళిపోతారు చివరిదాకా, మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. హాలీవుడ్లోని ఒక మూవీని, ఒక జర్మన్ సిరీస్ని ఇన్స్పైర్ అయ్యి పర్ఫెక్ట్గా తీస్తే ఎలా ఉంటుందో. ఈ సైఫై కాన్సెప్ట్లోని రైటింగ్ అలా ఎక్సలెంట్గా ఉంటుంది. డైరెక్టర్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారో వాటికి క్రెడిట్స్ కూడా ఇవ్వడం జరిగింది చివరిలో. మెయిన్గా సైన్స్ ఫిక్షన్కి ఏంటంటే సైఫైలో లూప్ హోల్స్ ఉండకూడదు, అప్పుడే అది కిక్కిస్తుంది. ఒకసారి రివైండ్ చేసుకుంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి. ఆ విషయంలో ఈ సినిమా కంప్లీట్గా సక్సెస్ అయింది. సైన్స్ ఫిక్షన్ సరిగ్గా తీయాలే కానీ మైండ్తో ఆట ఆడుకుంటుంది అంటాం కదా, అలాంటిది ఈ మూవీ. డీటెయిలింగ్స్ వైజ్ కూడా చాలా కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ బిగినింగ్ స్టేజ్ డ్రామా అండ్ ఎండింగ్, ట్విస్ట్లతో సాగే ఒక థ్రిల్లింగ్ రైడ్ది మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, ప్రజెంట్ ఓన్లీ కన్నడలోనే ఉంది, తెలుగు డబ్ వర్షన్ త్వరలోనే రావచ్చు అని అంటున్నారు. రాగానే అప్డేట్ చేస్తా కింద పిన్నెడు కామెంట్లో. నంబర్ 1, మైదాన్. మూవీ బాక్సాఫీస్ వైజ్ పెద్ద బాంబ్ అయింది, అంటే Disaster 1 కలెక్షన్స్ వైజ్, బట్ సినిమా మాత్రం అల్టిమేట్ ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్.
ఈ మధ్యకాలంలో నేను చూసిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అండర్ డాగ్ క్యారెక్టర్ బేస్డ్ మోటివేషనల్ మూవీస్లో ఇది టాప్ ఉంటుంది మైదాన్. అయినా ఏమన్నా మూవీ అది, ఇట్ డిజర్వ్స్ మోర్ రికగ్నిషన్. నాకు బేసిక్గానే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మోటివేషనల్ మూవీస్ ఒకంతా బాగా ఇష్టం. అందులోనూ క్యారెక్టర్ కనెక్ట్ అయితే ఇంకా ఎక్కేసిద్ది. రియల్లీ మూవీ రన్ టైం 3 అవర్స్ అని సినిమా అయ్యేదాకా తెలియలేదు నాకు. ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూశారు రన్ టైం, చూసి షాక్ అయ్యా. బాలీవుడ్ ఆడియన్స్ 3 అవర్స్ వితౌట్ యాక్షనా అని వెళ్ళలేదా థియేటర్స్కి, లేక ప్రమోషన్ సరిగ్గా చేయలేదా బోనీ కపూర్ తెలియదు, కానీ ఇట్ డిజర్వ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాంకింగ్ ఇన్ దిస్ ఇయర్. హైదరాబాద్ పోలీస్ ఫుట్బాల్ టీంకి కోచ్ అయ్యి, ఆ తర్వాత ఇండియన్ ఫుట్బాల్ టీంకి కోచ్గా ఎదిగి, బెస్ట్ ప్లేయర్స్ని తెచ్చి స్పెషల్ టాక్టిక్స్ న్యూ టెక్నిక్స్ అన్నీ నేర్పించి 1962 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన అబ్దుల్ రహీం యొక్క బయోపిక్ ఇది. ఈయన్నే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఫుట్బాల్ అని కూడా అంటారు. బేసిక్గా సినిమాలో రహీం క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది, కూల్ అండ్ సాఫ్ట్. అట్ ద సేమ్ టైమ్ స్ట్రాటజీ వైజ్ ఆలోచించి చేయటం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేవి హైలైట్ అవుతాయి క్యారెక్టర్ వైజ్. ఇంకా చూస్తే అక్కడక్కడ సమ్ వాట్ జెర్సీ మూవీ వైబ్స్ కూడా వచ్చాయి. నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడా బ్రతకలేను, నాకు తెలిసింది ఇదొక్కటే, ఇలాంటివి చోట్లన్నమాట. ఇక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అయిన మ్యాచెస్ గురించి మాట్లాడితే, ఫుట్బాల్ మ్యాచెస్ టేకింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఒక హాలీవుడ్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. రియల్గా అక్కడే దగ్గరే ఉండి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ సినిమాలోని కోర్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా లేపిద్ది. ముందైతే అర్జెంటుగా చూసేయండి మైదాన్, ఒక ఎమోషనల్ అండ్ మోటివేషనల్ జర్నీ మూవీ. అన్నీ ఇచ్చిద్ది. ప్రజెంట్ అయితే మూవీ ప్రైమ్ వీడియోలో హిందీలో ఉంది, జూన్ 7th తెలుగులో కూడా వస్తుందంట. చూడాలనిపిస్తే ఇప్పుడే చూసేయండి, ఆర్ఎల్స్ తెలుగు కోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. బట్ నేనైతే ఒరిజినల్ హిందీ వర్షనే చూడమని రికమెండ్ చేస్తా, డోంట్ మిస్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, 30 మినిట్స్ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ మిస్ అవ్వద్దు. 1 డే బ్యాకే రివ్యూ చేశాను. అలాగే లాస్ట్ టైం గాడ్జిల్లా -1 చెప్పా కదా, ఇండియాలోకి వచ్చేసింది. ఇంగ్లీష్ ఆడియో కూడా ఉంది, తెలుగు ఆడియో ఇంకొన్ని రోజుల్లో రావచ్చంట, అది కూడా వదలద్దు. సో ఇవి గైస్ సజెషన్స్. ఇందులో మీకు ఇష్టమైనవి ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.